రంగపూరి తారక రామారావు గారు ఆశయ సాధమే నా లక్ష్యం. అంటే ఎన్టీఆర్ నాయకత్వం. హలో ఈరోజు తెలుగు జాతి జాతంతా ఖచ్చితంగా ఉంది. 23 ఏళ్ల చరిత్ర కలిగి కాటికి కాళ్ళు చాపుకున్న ముసలి కావాలి, తెలుగు జాతికి గౌరవం ఇవ్వని ఆ కాంగ్రెస్ కావాలి, లేదా తెలుగు వాడి వాడిలో నుంచి, తెలుగు వాడి వేడిలో నుంచి, తెలుగు వాడి ఆత్మ గౌరవంలో నుంచి పుట్టిన తెలుగుదేశం కావాలి. ఉడుకు రక్తంతో ఉరకలెత్తుతున్న నవయవ్వనంలో ఉన్న 27 ఏళ్ల తెలుగుదేశం కావాలి. మీరే తెలుసుకోవాలి సోదరులారా, మీరే తెలుసుకోవాలి. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే తెలుస్తుంది, దేశం అధికారంలోకి రావటం ఖాయం, తథ్యం. మిమ్మల్ని చూడడానికి వచ్చిన నన్ను ఆశ సోదరులారా, ఈ జన్మదిని చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఇంకో జన్మంటూ ఉంటే అదిగో ఆ మహానుభావుడికి మనవడిగా పుట్టాలని, ఇంకో జన్మంటూ ఉంటే తెలుగు బిడ్డనై పుట్టాలని, ఇంకో జన్మంటూ ఉంటే మీ అందరి ముందుకు ఇలా వచ్చి మీ ఆశీర్వచనాల్ని పొందాలని ఆ దేవుణ్ణి మరొకసారి కోరుకుంటూ జై ఎన్టీఆర్.
మరి కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రతిభా భారతి గారు ఆడపడుచు మన రాష్ట్రంలో అత్యున్నతమైన చట్టసభ శాసనసభకు స్పీకర్ గా పనిచేయలేదా? మరి ఇది సామాజిక న్యాయం కాదా? అమరగొప్పబడ్డ వర్గానికి చెందిన జిఎంసీ బాలయోగి గారు, కీర్తి చేసిన జిఎంసీ బాలయోగి గారు దేశంలోనే అత్యున్నతమైన చట్టసభ పార్లమెంట్ కి స్పీకర్ గా బాధ్యతలు వహించారు. మరి ఇది సామాజిక న్యాయం కాదా? తెలుగుదేశం పార్టీ పుట్టిందే సామాజిక న్యాయం కోసం. తెలుగుదేశం పార్టీ సామాన్యుడి కోసమే పుట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా మరి మైనారిటీ తరగతికి చెందిన అపర మేధావి మీ అందరికీ తెలిసి ఉంటుందని పేరు అబ్దుల్ కలాం గారు. మన దేశానికే రాష్ట్రపతిని చేశారే, మరి దీనికోసం తెలుగుదేశం పార్టీ ఎన్ని పాటలు పడిందో మీ అందరికీ తెలుసు. మరి ఇది సామాజిక న్యాయం కాదా? అందుకే చెప్పాను, తెలుగుదేశం పార్టీ సామాన్యుడి కోసం పుట్టింది. సామాన్యుడి పార్టీ, తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేయడానికే పుట్టింది. మరి ఈరోజు సోమవారం మీరు ఎక్కడ చూసినా అవినీతి 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 అవినీతిమయం అయిపోయింది మన రాష్ట్రం. హరితాంధ్ర ప్రదేశ్ దిశగా అని మన ప్రభుత్వం ఈరోజు ఎన్నో కోట్ల రూపాయలతో ప్రకటన చేస్తుంది. హరితాంధ్ర ప్రదేశ్ దిశగా అని మనం వెళ్ళేది హరితాంధ్రప్రదేశ్ దిశగా కాదు, అవినీతి ఆంధ్రప్రదేశ్ దిశగా వెళ్ళిపోతున్నాం. అవినీతితో మన రాష్ట్రం కుళ్ళు కంపు కొడుతుంది. దేశంలో అన్నిటికంటే అవినీతి ఎక్కడ జరుగుతుందంటే పక్కనందరూ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందని చూపించే కాలానికి మనం వెళ్ళిపోతున్నాం. మనం దీన్ని మరి అరిగట్టాలి సోదరులారా. 100 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తెలుగు నాడు, తెలుగు రాష్ట్రానికి అవినీతి రాష్ట్రం అనే పేరేమిటో సిగ్గు చేత మనకు. ఈ సామెత ఎలా ఉందంటే, ఇప్పుడు సామెత ఉంది, ఆవిచ్చే పాలను ఇచ్చేసి కుళ్ళ పరిచే ఆమోదం తెచ్చుకున్నా ఉందా? ఆవిచ్చే తెలుగుదేశం పార్టీని పంపించి కుళ్ళ పరిచే ఆమోదం అంటే కాంగ్రెస్ పార్టీని మనం ఏమీ తెచ్చుకున్నాం సోదరు. పేరిట ఓటు ఎకరాలకి మీరిస్తామన్నారు, ఒక్క ఎకరమైనా ఒక్క ఎకరానికైనా మీరిచ్చారా? మరి 6,000 మంది రైతులు చచ్చిపోయారు ఈరోజు. ఒక్క ఎకరైనా పడుకుంటే మీరు నిజంగా నీళ్లు ఇచ్చుంటే రైతు సోదరులు ఎందుకు ఆత్మాహుతి చేసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. 6,000 కుటుంబాలు ఆదుకునే దిక్కు లేక ఎందుకు అలవటిస్తున్నాయో ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోండి సోదరులారా. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక మరువనక మరువనక ఉత్తనక గుమ్మనక గుప్పనక ముల్లనక ముంతనక కోడి కూటకు ఎగాలి నాకు రెత్తు పొలం 3 సార్లు కట్టుకొని వేసి దిక్కు కట్టుకొని చేసి దిక్కు నాటుకొని తెచ్చి పుష్ప ముందు పుష్ప నమ్మి మన జల్లికలు తీసి కాపుకాచి అసలు ఇంతగా మాన నాకు నాజల్లా ఎల్లంటే లేదవై కోట కోసం గొప్ప మూర్చ బస్త పెట్టి బండి పెట్టి దండబెట్టి నీ రుణబట్టా తీరుస్తుందంటే కాంగ్రెస్ తానందులు రైతు పాలిట రాబందులు కపట బుద్ధితో వచ్చి గ్రామ సీమలో నుంచి
తన తల్లి భూ మాటను సీజు చేసి సజ్జు చేసి పలుగు నేలనంతలా తెగనమ్ముకుంటుంటే తెలుగు బిడ్డలైన మనం తగబడాలి నిలబడాలి, తెలుగు వాడి పౌరుషం మనుగుతున్న చాటాలి. ఈరోజు నీకు 2002 మార్గాలు ఉన్నాయి సోదరులారా. ఒకటి కాంగ్రెస్ అవినీతి మార్గం, మరి ఒకటి తెలుగుదేశం నీతివంతమైన మార్గం. 123 చరిత్ర కలిగి కాటికి కాళ్ళు చాపుకున్న ముసలి కాంగ్రెస్ కావాలి. ఒరకు నెత్తితో ఒరకు నెత్తుకున్న నవ యవనంలో ఉన్న తెలుగుదేశం కావాలి. ఈ అవతారం అనుసరించి కొంతమంది ఈ మధ్య వలస వెళ్ళిపోయారంట. అయినా పర్వాలేదు. ఉత్తరాంధ్ర అనేది నందమూరి తారక రామారావు గారు కంచి కట్టిన కంచి కోట, అది తెలుగుదేశం కోట. కోటలో నుంచి కొంతమంది వెళ్ళిపోయారనుకున్నాం, కోట లోపలే ఉన్నారు మా సైనికులందరూ, పార్టీ కార్యకర్తలందరూ కోట లోపలే ఉన్నారు. కోటకు కోట చెక్కు చెదరలేదు, కోట అలాగే ఉంటుంది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు కట్టిన కోట ఇది. పాత రక్తం వెళ్ళిపోయింది, కొత్త రక్తం వస్తుంది. ఇది చాలు మాకు. ఎప్పుడైనా కొత్త రక్తం వస్తే బాడీ చాలా బలంగా తయారైపోతుంది. అలాగే మా తెలుగుదేశం పార్టీ కూడా బాగా బలంగా ఇప్పుడు బలంగా తయారైపోతుంది. నేను ఏమైనా ప్రజలారా, మీ దగ్గరికి వచ్చినందుకు నన్ను ఆశీర్వదించారు, ఆదరించారు, ఇది చాలు. ఇంకో జన్మంతో ఉంటే నందమూరి తారక రాముడికి మనవడిరా. తెలుగు బిడ్డల మీ అందరి మధ్యలో ఇలా రావాలని, మీ ఆదరభిమానులను ఇలాగే పొందాలని ఆ గోల్ని మనసారా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగునాడు. సెలవు సోదరులారా, సెలవు. Yeah.